ఈ మధ్య దొంగలు దొంగతనాలు ఎట్ట చేయాలా అనే దాని మీద ట్రైనింగ్ తీసుకున్నట్టే దొంగతనాలు చేస్తున్నారు. ఏందో ఇంతకు ముందు అయితే ఇళ్లల్లో పడి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉండేదంతా నూక్కపోయేవాళ్ళు, బ్యాంకులకి కన్నాలు పెట్టి ఉన్న కాడికి దోచుకుపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్ట కాదు, చేతిలో ఉన్న సొమ్ముని చేతిలోనే మాయం చేస్తున్నారు. కావాలంటే చూడండి, ఈ అక్క సంచిలో పెట్టుకున్న బంగారాన్ని ఎట్ట మాయం చేశారు. అయ్యో అయ్యో అయ్యో, అగ చూడులి అక్కట దుక్కటిల్లుతుందో, ఎవని కండ్లు మైనయో, ఎవని కండ్లల్లో కారం కొట్టిల్లో గాని, పాపం అక్క సంచిలో పెట్టుకొని వస్తున్న బంగారాన్ని అంతా మాయం చేసిండట ఎవడో. గాని దొంగతనం ఇంట్లో మన్నుపోయ్యా, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్ స్టాండ్ లో బస్ ఎక్కుతుంటే శంఖ సంచిలున్న 15 కాసుల బంగారం సొమ్ముల్ని కమాయించిడట బద్మాషి గాండ్లు ఎవడో. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వెళ్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్న గట్టుగూడెం ఊళ్ళకు పోతుందట పాపంకి అక్క. అట నడిమిట్ల సత్తుపల్లి కాడ ఒక బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కుతుంటే వెనకంగా తెలవకుండా వచ్చి గుంజుకపోయిందట. బస్ అసుంట పోయినాక చూసుకుంటే ఈసం అంతా కూడా లేకుండా ఎతకపోయేదని ఈగో ఇట్ట బస్ స్టాండ్ లో కూర్చొని నెత్తి నోరు కొట్టుకుంటుంది పాపంకి అక్క. ఇట్ట గీ ముచ్చట్ల పోలీసు వాళ్ళకు మొదలాబందేటాళ్లకు ఇక వాళ్ళు వచ్చి బస్ ను స్టేషన్ కు తోలకపోయి బస్సులో ఉన్న వాళ్ళందరి కడ దెవరాడేది. గాని చూడూలి ఎట్టుందో ముచ్చట, పోలీసు వాళ్ళు కదా దొంగలను ఎట్ట పట్టుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ తీసుకొని డ్యూటీలోకి ఎక్కినట్టు. దొంగలు సూత అడ్డనే ఎవరికి దొరకకుండా చేసిన దొంగతనం ఎవరికి తెలవకుండా ఎట్ట తప్పించుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ తీసుకొని డ్యూటీలోకి ఎక్కినట్టే చేస్తున్నారు. మరి చూడాలే, ఈ అక్క సొమ్ములు కొట్టేసిన దొంగ పడివే గాని పోలీసు సార్లు ఎప్పుడు పట్టుకుంటారు ఎట్ట పట్టుకుంటారు అనేది. కానీ కంత సొమ్ముని శంఖ సంచిలో పెట్టుకొని వస్తే అక్క, నీ సొమ్ము అయితే నీకు రుణం ఉంటే నీది నీకు దొరుకుతుంది కాని ఊకో ఊకో అక్క అనుకుంటా ఊకుంచుతుందట అక్క. ఏడుపు చూసినా బస్ స్టాండ్ లో పబ్లిక్. గాని ఎట్ట దుఃఖం అవుతుంది కంత సొమ్ము పోయి పాడాయే.